సో అంటే ఇప్పుడు మీకున్న ప్యాషన్, సో ఏంటి రానున్న రోజుల్లో ఏమన్నా మంచి మంచి రోల్స్ పడి చేస్తే, అంటే ప్రతి హీరోయిన్ చెప్పే మాట డిమాండ్ చేస్తే నేను దేనికైనా ఏదైనా చేస్తానని చెప్పేసి, సో అలా ఆ మైండ్ సెట్లో ఉన్నారా, లేకపోతే నేను ఇంతవరకే చేయాలి ఇంకెక్కువ చేయకూడదు? నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇంతవరకే చేస్తాను ఇలా చేస్తాను అని. సో నాకు ఎక్కువ, నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి మీకు తెలిసిందే తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ రావు. ఎందుకు అలాగా? నేను అదే అందుకు అడుగుతున్నా, ఎందుకు అలాగా? ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు, విజయ్ దేవరకొండ గారు చూస్తే తెలంగాణ కదా హీరో, ఆయన తక్కువ ఏంటండి ఇప్పుడు స్టార్ కదా, వన్ ఆఫ్ ది హీరోయిన్స్ అంటుంది, హీరోయిన్స్ అంటున్నారు. ఓకే ఓకే ఓకే. చాలా తక్కువలో ఉన్నారు తెలంగాణ యాక్టర్స్, ఈషా కానీ. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా చేయగలుగుతారంటే నార్త్ ఇండియన్. అని మీరు క్వశ్చన్ నేను అడిగిన ఏదో ఎండింగ్ లో ఉద్దేశం ఏంటి అంటే, యాక్చువల్లీ నాకు ఇలా చేయాలి, ఇంతవరకు మేము చేయగలుగుతాం, ఇలాంటి రోల్స్ కావాలి, ట్రెడిషనల్ రోల్స్ ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తాం. సో వాళ్ళ మూవీకి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో వాళ్ళని కూడా తప్పు పట్టడానికి ఏం లేదు. వాళ్ళకి ఎలాంటి క్యారెక్టర్ కావాలో అలాంటి హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఇంతవరకు చేయాలని ఒక కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే పలానా డైరెక్టర్ ఎవరైనా మీ ఫేవరెట్ డైరెక్టర్ కానీ, సో అలా పూరి జగన్నాథ్ గారు, అంటే రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారా? సార్ సిగ్గుపడుతున్నారు, సార్ మీరు సిగ్గుపడుతున్నారండి, మీరు చేస్తారా అయితే తప్పకుండా. సార్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు మాట్లాడారు అంత డేర్ చేసి. సో సార్ అంటే నాకు రెస్పెక్ట్, ఎందుకంటే అంత చాలా తక్కువ టైంలో కూడా తీయగలుగుతారు. అంత డైరెక్టర్, అంత పెద్ద డైరెక్టర్ దగ్గర ఛాన్స్ వచ్చిందంటే కొంచెం గ్రేటే. బట్ నా క్యారెక్టర్ సెట్ అవుతారా లేదా కొంచెం చూసుకుంటా. సార్ ఒకసారి చూడండి సార్, ఒకసారి కన్నేయండి సార్. ఏంటిది సార్ని చూడ, సార్ని చూడమంటున్నారా?